టీజీఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండర ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. జీవో 317 సవరించాలి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసనలో పాల్గొని కోదండరాం సంఘీభావం తెలిపారు. మంటలు లేపేటువంటి పరిస్థితి కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మంట పెడితే వెలుగొస్తుంది, ఈ వెలుగొస్తే చైతన్యం వస్తుంది, ఈ చైతన్యం తోటి ఈ యొక్క ప్రభుత్వాలు మధ్యలో జరగడం నేను నేత చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అందుకోసం మిత్రులారా, దయచేసి కనీసం ఈ జీవోను సవరించాలని, ఎందుకంటే పోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేది సవరించాలని, అవసరమైతే రద్దు చేయాలని చెప్పేసి కూడా మా యొక్క యుఎస్పీఎస్కి సంబంధించిన దానిలో మొత్తం మీద బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి క్రమంలో ఉద్యోగులకు సంక్రమించినటువంటి అనేకమైన హక్కులను కాలరాచి ఏకాఏకిన రాత్రికి రాత్రికి టైప్ చేసి ఎవరిని సంప్రదించలేదు, పారదర్శకత లేదు, సీనియారిటీ లిస్టులో లోపాలు ఉన్నాయన్న పరిగణించుకునే నాదులు లేదు. చాలా లోపాలు ఈ రకంగా ఉన్నాయి. 317 జీవోకు ఉన్న అనుబంధం అనేది వాస్తవానికి 124 జీవోను ప్రతిబింబించాలి, కానీ దానికి సంపూర్ణ విరుద్ధంగా ఉంది. కేవలం సీనియారిటీ తప్ప మిగతా అంశాలు 124 జీవోలో ఉన్న వేటిని కూడా ఇవాళ పరిగణలోకి తీసుకొని స్థానికత అనే దానికోసమే 371D ఉండాలని చెప్పి ఉద్యమకాలంలో అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. 371D ఉంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు పోతాయి. ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలోనే మనం వాళ్ళ బదిలీలను పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కక్ష సాధింపు చర్యగా బదిలీలు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు 371D మనం కొనసాగించాలని నిర్ణయించడం